గతేడాది తాము చేసిన వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు వరుస సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో దూసుకుపోతోంది ఒక పక్క డబ్బింగ్ సినిమాలు మరో పక్క స్ట్రైట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఇక ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వీటిలో ఒకటి డబ్బింగ్ సినిమాతో పాటు రెండు స్ట్రైట్ సినిమాలను నేరుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ముందుగా టోవినో థామస్ హీరోగా నటించిన ఏఆర్ఎం సినిమా సెప్టెంబర్ పన్నెండవ తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా తెలుగు వర్షాన్ని ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది దాంతో పాటు కీరవాణి కొడుకు హీరోగా నటించిన మత్తు వదల రట్టు సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనుబంధంగా ఉండే క్లాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది కాబట్టి ఈ సినిమాని కూడా మైత్రి డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ సినిమాతో పాటు దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరో చేసిన ఉత్సవం సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కన్నడలో క్రేజీ బాయ్ అనే సినిమా చేసిన దిలీప్ ప్రకాష్ చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో ఈ ఉత్సవం చేశాడు తో పాటు బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ ప్యాండింగ్ ఉన్న ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఇక రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న భలే ఉన్నాడే సినిమా కూడా ఇదే వారం రిలీజ్ అవుతుంది కానీ ఒకే వారం రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్న రికార్డు మాత్రం మైత్రికే దక్కుతుందని చెప్పాలి